గోదావరిఖనిలోని ప్రభుత్వేరి ఆసుపత్రి ఆవరణలో బ్లడ్ బ్యాంకును త్వరితంగా ప్రారంభించాలని, అలాగే డయాలసిస్ రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, వారికి మరో 5 నూతన డయాలసిస్ మిషన్స్ ఏర్పాటు చేయాలని మరియు శానిటరీ విభాగం కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని శనివారం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డిని కలిసి సిపిఐ ఏవైఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దుల దినేష్ మాట్లాడుతూ, అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం వల్ల రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, రక్తం అందుబాటులో లేకపోయేసరికి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అత్యవసర రోగులకు, గర్భిణీలకు, ఇతర పేషెంట్లకు, వారి బంధువులు నరకయాతన పడుతున్నారని అన్నారు. అత్యవసర సమయంలో రోగులకు రక్తం అందడం లేదని, బ్లడ్ ఇవ్వాలన్నా కావాలన్నా కరీంనగర్ మంచిర్యాల వెళ్లవలసి వస్తుందని ఆరోపించారు. అత్యవసర సమయంలో బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ 1000 రూపాయల నుండి 2000 రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేయవలసి వస్తుందని అన్నారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని గతంలోనే అనేక పోరాటాలు, విజ్ఞాపనాలు చేసినప్పటికీ ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి బ్లడ్ బ్యాంకును 35 లక్షల పైచీలిక నిధులను విడుదల కావడం, నిర్మాణం పూర్తి అవడం శుభ పరిమాణం అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రారంభానికి నోచుకోకుండా పోవడం బాధాకరమని అన్నారు. డయాలసిస్ రోగులకు సరైన సౌకర్యాలు కల్పించి వారికి మరో నూతనంగా 5 డయాలసిస్ మిషన్స్ ఏర్పాటు చేయాలని మరియు వారికి పై అంతస్తుకు లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆసుపత్రిలో శానిటరీ విభాగం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారవ్వడం వల్ల ఆసుపత్రికి వచ్చే రోగులకు కొత్త రోగాలు వస్తున్నాయని, శుభ్రత లేకుండా దుర్వాసన వస్తున్నా పట్టించుకునే వారి కరువు అయ్యారని ఆరోపించారు. కావున సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, వారి కాంట్రాక్ట్ను రద్దు చేయాలని అన్నారు. సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికార యంత్రాంగం మరియు ఎమ్మెల్యే, డిఎం, హెచ్ఓ వెంటనే ఇక్కడ ప్రజలను, రోగులను దృష్టిలో పెట్టుకొని ఇటు సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. వీటిపై సూపరింటెండెంట్ సానుకూలంగా స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ ఏవైఎఫ్ నాయకులు వనపాకల విజయ్, వంగల బలరామరెడ్డి, జనగామ మల్లేష్, శ్యామ్రాజ్, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ప్రాంతంలో మనం లైసెన్స్ వచ్చేసింది, పెద్ద ఎక్విప్మెంట్ సో చిన్న మైనర్ ఎక్విప్మెంట్ సప్లై అవన్నీ కూడా వచ్చేస్తాయి. మూడు రోజులు వచ్చేస్తాయి. రిజిస్టర్ కూడా రెడీ వాడు అన్ని టైం అడిగి బ్లడ్ బ్యాగ్స్ కావాలి. పోరాట ఫలితంగా ప్రభుత్వము దాదాపు 35 లక్షల పైచీలిక నిధులు విడుదల చేసి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ కోసము ఇతరత్ర ఇబ్బందులు రోగులకు ఏర్పడితే మంచిర్యాల కానీ కరీంనగర్ కానీ వెళ్ళి బ్లడ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకును త్వరితగతంగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆసుపత్రిలోని డయాలసిస్ 5 మిషన్లు మాత్రమే ఉన్నాయి, 10 పెంచాలని, ముఖ్యంగా శానిటరీ విభాగం ఆసుపత్రిలో ఏమాత్రం బాగులేదు, అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోగులు. రోగులు ఆసుపత్రికి వచ్చి రోగాన్ని నయం చేసుకోవాలనుకుంటే ఈ శానిటరీ విభాగం వల్ల కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఈరోజు స్థానిక ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి కమ్యూనిస్టు పార్టీ ఏఐవైఎఫ్ ద్వారా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఎలాంటి సమస్యలు లేకుండా బ్లడ్ బ్యాంక్ త్వరితగతంగా ఓపెన్ చేస్తాం, శానిటరీ విభాగం నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరుగుతుంది, దాన్ని కూడా రూపుమాపుతాం, అదేవిధంగా 5 డయాలసిస్ మిషన్లు కూడా ఏర్పాటు చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని వారు తెలిపారు. బ్లడ్ బ్యాంక్ మాత్రం త్వరితగతంగా ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టు పార్టీగా మేము